కాసేపట్లో వైసీపీ పార్టీ పదవుల ప్రకటన చేయనుంది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను ప్రకటించనుంది. రీజనల్ కోఆర్డినేటర్లు, మాజీ మంత్రులు, మంత్రి పదవులు దక్కని వారికి పార్టీ పదవులు అప్పగించనున్నారు ముఖ్యమంత్రి జగన్. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఆళ్ల నాని, కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పేర్ని నాని, కడప జిల్లా అధ్యక్షుడిగా కోరుముట్ల శ్రీనివాసులతో పాటు మరికొందరి పేర్లు సీఎం పరిశీలించారు. 14 మంది మాజీ మంత్రులకు పార్టీ బాధ్యతలివ్వాలని సీఎం నిర్ణయించినట్టు సమాచారం. కేబినెట్ రేసులో ఉండి పదవులు దక్కిన వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణతో 2024 ఎన్నికలకు ప్రభుత్వాన్ని సిద్ధం చేశారు సీఎం జగన్. ఇప్పుడు సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించి పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా ఇన్ఛార్జీలుగా సీనియర్లకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటి నుంచి జనంలోనే ఉండనున్నారు వైసీపీ నేతలు. ఒక పక్క ప్రభుత్వం, ఇంకో పక్క పార్టీ, జోడుగుర్రాల్లాగా ఎన్నికలకు సిద్ధమవుతోంది వైసీపీ. గడప గడపకు వెళ్లాలని ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి జగన్.